ఓని క్లబ్గా చెప్పాం, లక్క చెప్పాం, లక్క చెప్పాం, ముత్తంకి చేదా నీక ఉద్దేశం లేదా? ఏం తల్లి పలుసు పెట్టుకోండి, జేబు కూడా లేదు. నేనమ్మా నీ మొగుడమ్మా మసాలా నేను ఇస్తా. అమ్మయ్యా దొరికింది, కిందొక టెంపో. అమ్మయ్యా ఈ మసాలా నీ కోడి కోసమే. గౌరి చీకట పడ్డాక నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, వెళ్ళు. అట్టాకే బాబు. రంగా ఆ గౌరీని పెళ్లి చేసుకుంటావా చెప్పు, ఇక్కడే పెళ్లి ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు పెళ్లి చేసుకో, కానీ దోచుకుంటా నువ్వు తొందరగా కాదరంగా, అంతకంటే హీనమైన పచ్చి పారిపోతుంది. అందుకే వచ్చే నీటిని కూడా మర్చిపోయి ఆ అమాయకురాలని నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. నా మాట విను, తాగుడు మనిషిని రక్తం తాగే రాక్షసుడిగా మార్చివేస్తుంది. ఒక్కసారి రాక్షసుడు అయ్యాక మళ్ళీ జన్మలో మనుషులు కాలేవు. నాకు కావాల్సింది నీ ధర్మపని చేస్తాను, కానీ నాకు కావాల్సింది నీ మంచి బ్రతుకు, మన స్నేహం. ఈ రోజు నుంచైనా ఈ తిక్కు మాల తాగుడు మారే. శేఖర్ బాబు ఇప్పటికి ఎన్నో సార్లు దోపిడీ దొంగలు మా గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు దోచుకుపోయారు. మాకు మిగిలింది మీ దగ్గర దాచుకోగలిగింది ఈ సొమ్ము మాత్రమే. దీంతో మీరు మా గ్రామాన్ని ఏం చేస్తారో మీదే భారం బాబు. రండి బాబు, మీ దగ్గర మిగిలిందంతా వారికి ఇవ్వండి. రంగా ఎక్కడ చెప్తానుగా. కరుమ రక్క, నువ్వు మామూలు ఆడదానవి కాదే, అందాల పరిణవు. నీ అందం ముందు నేను చచ్చిపోతా. ఏమిటా పాడు మాటలు, నువ్వెందుకు చావటం? నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు మంచివాడివేగా, నువ్వంటే నాకు ఇష్టమే. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అందుకేగా ఇక్కడికి వచ్చాను. పెళ్ళా భలేగా ఉందే, ఊళ్ళో వాళ్ళంతా ఏరి వస్తారు. పెళ్లి చేసే బ్రాహ్మడు వస్తాడు. మరి పువ్వులు పళ్ళకి అన్నీ వస్తాయి. అంటే ఇక్కడే చేసుకుంటావా పెళ్ళి? ఇప్పుడే ఇక్కడే. ఎలా చెప్తాగా?
గౌరీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రంగా, ఈ గ్రామస్తులు మనల్ని ఎంతో గౌరవించి ఆదరించి అన్నం పెట్టారు. అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం నీచాతి నీచం. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని మనిషిలా మారతావు అనుకున్నాను. రోజు రోజుకి మరీ మృగంలా తయారవుతున్నావు. సిక్కర మేరక్క, నేను ఈ అమ్మాయితో ససాలాడడం తప్పు, నువ్వు ఆ రేఖ దోకులకడం మాత్రం తప్పు కాదు. రంగా, తప్ప దాగి ఇష్టం వచ్చినట్టు వాడుకో. రేఖ నేను ప్రేమించుకున్నావు. మా పెళ్లి అయ్యేంత వరకు రేఖ మానాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక అమాయకురాలి గుండెల్లో కాచిచ్చు తగిలిచి కాటు వేయాలని చూస్తున్నావు. ఇంజనీర్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడు. నేనేమి నీ పంచోతర కాదు. నా బ్రతుకు, నా సంతోషం, నా ఇష్టరాజు. మధ్య నువ్వెవరు? నీ మంచి కోరి సలహా ఇస్తున్న మిత్రుణ్ణి. అడగని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ అడుక్కిపోతారు. నేనేమైపోయినా నమ్మిన స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోను. మర్యాదగా చెప్తున్నాను, నాతో రా. రాకపోతే మనిద్దరిలో ఒక్కళ్ళే బ్రతుకుంటారు. శేఖర్ బాబు, మొత్తం పోగైన సొమ్ము ఇది. మన క్షేమానికి పనికిరాని ఈ డబ్బు మనల్ని తుపాకులతో కాల్చడానికి కారణమవుతోంది. ఆ పద్ధతి మనకొద్దు. మన కష్టాలను వచ్చే తరం వాళ్ళ సుఖాలకు అంకితం చేద్దాం. అంతా మా అదృష్టం. ఇప్పుడు మన కృషికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేస్తోంది. ఈ శాంతి నగరాన్ని నిజమైన శాంతి నగరంగా మారుద్దాం. రంగా, ఈ డబ్బు తీసుకుని పట్టణం వెళ్ళి బ్లాస్టింగ్ కావాల్సిన పనిముట్లు కొని మిగతా డబ్బు బ్యాంకులో వేసిరా. శేఖర్, పాప రంగ కిందకి శ్రమ, మనమే వెళ్ళొద్దాం. సరే, అలాగే. కానీ గురువా, ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు సెల్లమ్మ సెల్లమ్మ అంత తిరిగావు, ఇప్పుడు నేర్చేసింది. చూసావా గురువా, ఎంత అన్యాయమో. నలుగురులో నిన్ను దొంగ ఎదవ కింద కట్టేసింది. నువ్వు దొంగ ఎదవ్వా? మా నోళ్ళు మూస్తావు, శాసనం అయితే వాళ్ళ నోళ్ళు మూసి ఊళ్ళో ముందు మనం ఎంతో సులకమైపోతుంది. గురువారం మన సాయంతో కలగకపోతే ఆ శేఖర్ కట్టుకట్ట నుంచి బయటపడేవాడు అంత. ఇప్పుడు అతీవాడు కలిసి మనం ఒప్పించాడు. నమ్మడు, మంది బుద్ధి తక్కువ. సిక్కర్ మెరక్క, ఎవరికి బుద్ధి తక్కువో తెలుస్తాను. రేఖ, నువ్వు బండి తీసుకుని ఊళ్ళోకి. శేఖర్, చెప్పింది చెయ్యి. ఊళ్ళోకి అదే దగ్గర. ఎందుకు చెప్పండి రా శిశువులు? ఏం చెప్పమంటావు గురువా? ఇంతకాలం రేఖ మా చెల్లెలు అనుకున్నావే, అందుకు చెప్తో కొట్టుకోవాలి. ఆమె మా గురువునే అనుమానించింది, 10 మందిలో అవమానం చేసింది. తొందరపడుతున్నారు. రేఖకు మీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. చేసింది చాలు, నువ్వేం చెప్పకర్లేదు.